పని చేస్తూ ఉన్నప్పుడు గంటకోసారి బయటకు వెళ్తాడు చాన్. బీడీలు కాల్చుకోవడానికి, టీ తాగడానికి, ఎవరితోనైనా మాట్లాడడానికి, సామాన్లు ఎవరి దగ్గర నుండో తెచ్చుకోవడానికి ఎన్నో పనులు. ఇందులో ఏ సమయంలో దాటించేస్తాడో. అసలు తాను తీసుకెళ్ళడానికి సగం కొయ్యలు వేరుగా ఎక్కువగా తెచ్చాడేమో. మొదటి చెప్పిన దానికంటే ఎక్కువ బిల్లు చేసుకొచ్చాడే. జాన్ కోసం మనుషులు వచ్చిపోతుంటారు కూడాను, ఎవరికిచ్చి పంపించేస్తాడో, ఎన్నో అనుమానాలు. అందుకని జాన్ దగ్గర ఒక మనిషి కాపలా ఉండాల్సి వచ్చింది. శ్రీరాములకి ఇద్దరు పనులు చెప్పకుండా మా ఇద్దరిలో ఒకరు తప్పిస్తే ఒకరు అక్కడ ఉండాల్సి వచ్చింది. శ్రీరాములను చూస్తే జాన్కు చాలా లోక్కువ. ఏ అబ్బాయి, ఆ ఉలిట్లా అందించు, ఈ బల్ల పట్టుకో. సరిగ్గా పట్టుకోవయ్యా, ఏ పని సరిగ్గా చేయలేవు అంటూ శ్రీరాములకు ఏదో ఒక పనిని చెప్తూ గదమాయిస్తూనే ఉన్నాడు. చీటికి మాటికి బయటకు వెళ్తుండడం వలన పని వెనకబడుతున్నది. టీ కోసం వెళ్తే గంటన్నర వెళ్ళిపోతాడు. మొదటి రోజు సాయంత్రం మాతో పాటుగా టిఫిను టీ ఇచ్చాను. బయటికి వెళ్లకుండా ఇంకో గంట కూర్చొని పనిచేశాడు. మర్నాడు ఉదయం పనిలోకి రాకుండా మధ్యాహ్నం 3 గంటలకు వచ్చాడు. ఇప్పుడే కదా పనిలోకి వచ్చాడు, టిఫిను టీలు ఇచ్చి ఎదురుసేవలు చేయాలా అనుకొని ఇవ్వలేదు. 5 గంటలు అయ్యేసరికి కొయ్యలు పనిముట్లు ధభీ ధభీమని ఎత్తిపడేయడం మొదలుపెట్టాడు. ఆ శబ్దాలు వినలేక అప్పటికప్పుడు టీ చేసి ఇచ్చాను. గ్లాస్ చేతిలోకి తీసుకుంటూ నా కళ్ళలోకి తీక్షణంగా చూశాడు. 2 పూట్ల అన్నం పెట్టి కాఫీ టిఫిన్ ఇస్తామని ఎందరో పిలుస్తారమ్మా, దొరగారి పని అని వచ్చాను అన్నాడు. ఆ చూపుకి నా గుండెల్లో దడొచ్చింది. మర్నాటి నుండి 4 గంటలకు సరిగ్గా టిఫిను టీలు ఇచ్చేయాలనుకున్నాను. ఈ జాన్ పైకి కనిపించేటంత వినయ విధేయతలు గలవాడుగా తోచలేదు. మాటల్లో కనిపించే విధేయతకు పూర్తిగా వ్యతిరేకమైన స్వభావం గలవాడుగా చేతల్ని బట్టి తోస్తున్నది. జాన్కి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నట. కూతురు చదువుకొని పట్టణంలో టీచర్గా ఉంటున్నది. జాన్ సరిగ్గా చూడ్డు గనక జాన్ భార్య కూడా పట్టణంలో కూతురు దగ్గరే ఉంటున్నది. ఇదివరలో జాన్ సంపాదించిందంతా తాగేసి ఇంట్లో డబ్బు సరిగ్గా ఇచ్చేవాడు కాదట. ఏమని అడిగితే భార్యను బాగా తన్ని, ఆడముండవి, నోరు మూసుకొని బడుండు అనేవాట. ఆవిడే కష్టపడి కూతుర్ని చదివించుకున్నది. జాన్ మాత్రం కొడుకు ఫిలిప్తో ఈ ఊరిలో ఉంటున్నాడు. ఇదివరలో ర్యాక్లు చేసేటప్పుడు ఒకనాడు ఫిలిప్ని వెంట పెట్టుకుని వచ్చాడు జాన్. వాడు కష్టపడలేనివాడు గనుక మిల్లులో ఏదైనా ఆఫీస్ జవాన్ లాంటి పని ఇప్పించమని అడిగాడు. ఫిలిప్కు 20 ఏళ్ల పైన వయసు ఉంటుంది. 2nd ఫారం చదువుతూ ఆపేశాట. అమ్మో, వాడు చాలా తెలివిగలవాడు, పంతులు క్లాసులో ఏదో అన్నాడని పంతం మీద మానేశాడు కానీ చదివింటేనా వాడు. అమ్మా, ఎట్లుండాల్సిన వాడు. ఎప్పుడైనా సమయం పడినప్పుడు నేను పనిలోకి రాకపోతే వాడెళ్ళి నాకంటే బాగా చేస్తాడమ్మా పని, అయితే ఎంతటి వాళ్ళైనా మాటంటే మాత్రం పడ్డు అన్నాడు. ఫిలిప్ది తండ్రికిలాగే దృఢమైన శరీరం, నల్లగా నేరేడు పండులాగా నిగనిగలాడుతూ ఉంటాడు. కానీ జాన్ మొహంలోనూ ఆకారంలోనూ కనిపించే గట్టిదనం ఫిలిప్లో కనిపించదు. మొహము చెంపలు చేతులు ఆడపిల్లలకు ఉన్నట్లు మృదువుగా ఉంటాయి. వాడి 20 ఏళ్ల కళ్ళల్లో సోమరితనం అలసత్వం కనిపిస్తాయి. జీవితంతో పోరాడి ఎన్నో ఢక్కాముక్కీలు దీన్ని రాటిదేలిన జాన్ కళ్ళు 60 ఏళ్లవి వాడి చూపుతో వెలుగుతూ ఉంటాయి. ఇద్దరూ తండ్రి కొడుకులు, ఒక రకంగా ఇద్దరికీ చాలా పోలికలున్నాయి. కానీ అంతకంటే ఎక్కువ భేదము ఉన్నది. జాన్ కొడుక్కి ఉద్యోగం కావాలని అడుగుతూ ఉంటే ఆ విషయంతో తనకేమీ సంబంధం లేనట్లు 2 చేతులు కట్టుకొని ఎటో చూస్తూ ఒంటికాల మీద నిలబడ్డాడు ఫిలిప్. వాడు ఉద్యోగం అర్థిస్తున్న వాళ్ళలా కనబడలేదు. జాన్ పనిచేసుకుంటూ ఉంటే అట్లాగే నిలబడి కొంచెంసేపు చూసి, నేను ఇంటికి వెళ్తాను ఆయన అన్నాడు. జాన్ పని ఆపి ప్రేమగా కొడుకు వైపు చూసి, వెళ్ళు అన్నాడు. ఫిలిప్ వెళ్ళిపోయాడు. పని కోసం వాళ్ళు మళ్ళీ అడగలేదు. జాన్కి ఫిలిప్కి ఉండే సంబంధం నాకు ఆశ్చర్యం కలిగించింది. భార్యని మరీ అంత కరుగ్గా చూసే జాన్ ఫిలిప్ని అంత ప్రేమగా చూస్తాడెందుకు?
వాడు అప్రయోజకుడైనాడు. జాన్ వాడినట్లా చేశాడనడమే సబబేమో. పంతులు ఒక మాట అంటే చదువు మానేస్తానంటే మానేయనివ్వడమేనా? దండించి చదివించుకోరా. పోనీ చదువు అవ్వకపోతే తన పని నేర్పించితే ఒకరి సంపాదన ఒకరికి తోడుగా ఇబ్బడిగా సంపాదించుకోవచ్చునే. జాన్ ప్రవర్తన చాలా చిత్రంగా ఉన్నది. తాను ఎన్నో అబద్ధాలాడి నానా గడ్డి గెరిచి నెట్టుకొస్తున్నాడు. కొడుకు మాత్రం ఒకరి చేత మాటపడినవాడుగా, కష్టపడలేనివాడుగా, అబద్ధము అన్యాయము లేకుండా, డబ్బంటే లెక్క లేకుండా ఉండాలా? ఒకరోజు రాత్రి దాకా పనిచేసి చేసి ఎట్లాగో బీరువా పని ఒక కొలికి తెచ్చాడు జాన్. ఇహ అరలు పెట్టి తలుపులు బిగించాలి. అటువంటి సమయంలో మళ్ళీ మాయమైనాడు. ఆ ముందు రోజునే పట్నం వెళ్ళి సీలలు, బందులు, హ్యాండిలు, తాళం, పాలిషు, ఎమరీ పేపర్లు అన్నీ బస్ ఛార్జీలతో సహా 50 రూపాయల సామాన్లు తెచ్చాడు. ఇంకొక రోజు పనిచేస్తే పూర్తవుతుందన్నాడు. ఇంతవరకు పనిచేసిన దానికి తనకు రావాల్సిన కూలీలో 10 రూపాయలు మిగిలుంటే తీసేసుకున్నాడు. అంతే, పనిలోకి రాలేదు. ఎక్కడైనా పారిపోయాడా అనుకోవడానికి జాన్ సామాన్లు, ఉలి, రంపం, క్లాంపు అన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి. ఎన్నిసార్లు వెళ్ళినా మా మనుషులకి జాన్ అంత దొరకలేదు. మూడో నాడు శ్రీరాములకి బజార్లో కనబడ్డాట. బాగా తాగిండి శ్రీరాముల్ని నానా దుర్భాషలాడట. ఫిలిప్ సర్ది చెప్పి మర్నాడు పనిలోకి పంపుతానన్నట. ఎన్నో క్షమార్పణలతో మర్నాడు పనిలోకి వచ్చాడు. ఎక్కడో పని ఒప్పుకున్నట్ట. రేపటితో ఈ పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతాట. ఇక్కడ పని సరిగా చేయకుండా మాట నిలకడ లేకుండా చేస్తున్నందుకు కొడుకు బాగా కోపడ్డాట. మొదటిచ్చిన ఎస్టిమేట్కి ఆయన ఖర్చుతో సంబంధం లేకుండా ఉన్నదని, పని తొందరగా చేయలేదని జాన్ని కోప్పడి ఆయన ఫ్యాక్టరీకి వెళ్ళిపోయారు. తరువాత నా దగ్గర మామూలుగా కనిపించే అతిశయం కానీ అతి వినయం కానీ లేకుండా మాట్లాడాడు. 150 రూపాయలకు బీరువా చేసిస్తానని చెప్పాను. నిజమే, అంతా అయ్యేటప్పటికీ 250 దాటిపోతున్నది. ఇందాక అయ్యగారు తిట్టారు. నాకు అదే చాలా చింతగా ఉన్నది. ఇంట్లో కూడా చింతపడతా ఉంటే నా కొడుకేమన్నాడంటే, మాట పొరపాటు రాకూడదు నాయన, అయ్యగారు డబ్బు జాస్తి అవుతుందని గోపడితే నువ్వు కూల్ డబ్బులు తీసుకోమాక అన్నాడు అంటూ చెప్పాడు. కూల్ డబ్బులు అప్పుడే తీసేసుకున్నాడు కదా, కొడుకు బడాయి మాటలన్నీ తమాషాకి వాళ్ళిస్తున్నాడా అనుకుంటూ జాన్ మొహం కేసి చూశాను. అక్కడ కనిపించిన ఆనందం మాటల్లో చెప్పగలనా? ఎంతో ప్రశాంతత, ఆనందం, మార్ధవం వెలిగిపోతున్నాయి జాన్ మొహంలో. జాన్ టక్కరివాడు, తాగుబోతు, నిలకడలేనివాడు, పొగరుబోతు. పైసా ఖరీదు చేయని కొడుకు అప్రయోజక మాటలు జాన్లో ఇటువంటి భావం కలిగిస్తాయా? ఎందుకని? ఆ మాటల్లో ఏమున్నది? జాన్ అసాధారణ వ్యక్తి. వ్యక్తుల మధ్య నుండే సంబంధాలు ఆ వ్యక్తులాగే క్లిష్టం, సంకీర్ణం అయి ఉంటున్నాయి. అసలు మనుషుల మధ్య నిజంగా సంబంధం అనేది ఉంటుందా? ఉంటే దాని స్వభావం ఎలాంటిది? ఇదంతా నా బుర్రకు అర్థమయ్యే విషయంగా తోచలేదు. ఆలోచనలను పక్కకు నెట్టి నేను చదవలేక పక్కన పెట్టిన పుస్తకం తీసుకున్నాను. అడవి ఏమంత దట్టంగా లేదు. కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి కాదు. రకరకాల చెట్లు కీసర బాసరగా పెనవేసుకుపోయి ఉన్నాయి. ఒక్కో చెట్టుకి ఒక్కో విలక్షణత, ఆకులు, కొమ్మలు, రూపులో ప్రత్యేకత. కానీ వాటిని గుర్తించగల జ్ఞానం నాకు లేదు. నేత్రోత్సవం కలిగిస్తున్న ఆ దృశ్యంలో నేను గుర్తించగలిగింది ఒక సీతాఫలం చెట్టుని. కాయలు విరగ్గా ఉన్నాయి. అటువంటి చెట్టును నేను ఇదివరకే చూచున్నాను, అందుకే గుర్తించాను. మిగతా చెట్లన్నీ కలిసి ఒక అడవి, అందులో ఈ సీతాఫలం చెట్టు. ఈ ప్రపంచం ఒక అస్పష్టమైన వర్ణచిత్రం. అందులో మనం గుర్తించగలిగేది అంతకుముందే మనసులో ఎరుగ్గా ఉన్నదాన్ని మాత్రమే. తనలోని గుర్తునే బయట గుర్తిస్తాం. ఒక మనిషి జీవితానికి అర్థం ఇందు నుంచే ప్రాప్తించాల్సిందే. ఆ జీవితం ముందు నుండి అతనిలో నిబిడీకృతమైనదే.
ఒక చిన్న విషయం నుండి పెద్ద సూత్రాన్ని నిర్వచించబోనుకున్నట్లు అనిపిస్తున్న ఇది అనుభవసిద్ధమైన విషయమే. ఇదే నవలరా బాబు అనుకుంటూ పుస్తకం మూసేశాను. బీర్వాకు తలుపులు బిగించి జాన్, శ్రీరాములు ఇద్దరూ కలిసి దాన్ని వరండాలోకి తెచ్చిపెట్టారు. ఇహ పాలిష్ చేయాలి. జాన్ కోసం మనిషి వచ్చాడు. ఫిలిప్ మలిదేవిని దాటుతుండగా గబాలన ఏరొచ్చేసి కొట్టుకుపోయాట. గాబరాగా పరిగెట్టాడు జాన్. తరువాత తెలిసింది ఫిలిప్ శవం దొరికిందని. జాన్ ఈ దెబ్బకు తట్టుకోలేడు అనుకున్నాను. ఫిలిప్కి జాన్కి ఉండే సంబంధం ఎట్లాంటిది? 4వ రోజు పనిలోకి వచ్చాడు జాన్. 4 రోజులకే ముఖమంతా వడిలిపోయి ముసలివాడయ్యాడు. ఇంతలోనే పనిలోకి రాకపోతేనే, నీకు బాగున్నట్లేదు, పనికి తొందరలేదులే, ఇంటికెళ్ళు అన్నాను సానుభూతితో. మైనన్ రుద్ది పాలిష్ కొడితే బీర్వా పని అయిపోతుంది అన్నాడు ముక్తసరిగా. జాన్ గొంతులో కొత్తగా ఒక హుందాతనం వచ్చింది. ఈ జాన్ని ఎవరూ ఓదార్చవలసిన పని లేదు. ఉప్పు కాగితం మైనం బాగా రుద్దాడు. పాలిష్ 3 కోటింగ్లు వేశాడు. 9 గంటలకు పనిలోకి వచ్చాడు. బయటికి కదలనే లేదు. 2 గంటలైంది పని పూర్తి అయ్యేసరికి జాన్ తన సామాన్ల మూట కట్టుకున్నాడు. మిగిలిపోయిన కొయ్య ముక్కలు, పాలిషు, సీలలు ఒప్పజెప్పాడు. కూలీ ఏమిమ్మంటావు అన్నారు ఆయన. మామూలుగా ఈ బీర్వాకు 40 రూపాయలు తీసుకుంటాను. ఇదివరకే 35 ఇచ్చారు. నేను మొదట చెప్పిన దానికంటే ఖర్చు ఎక్కువైపోయింది, మీ ఇష్టం అన్నాడు. ఆ జాన్ మాటల్లో ఇదివరకటి అతి వినయం, టక్కరితనం పోయి ఒక హుందాతనం, నిక్కచ్చిదనం వచ్చాయి. జాన్ పాల్ చేసిన బీరువా చివరి మెరుగులు దిద్దుకున్నాక నిగనిగలాడిపోతూ నున్నగా, అందంగా ఉన్నది. ఇప్పుడు నాకు ఒక విషయం తెలిసింది. మనిషిని ధరించిన మనస్సు అనంతము, మహాశక్తివంతము అయినది. అలా అనుకోగానే నాలో స్వేచ్ఛ, ఆనందం వెల్లివిరిశాయి. జాన్ ధైర్యశాలి, బలశాలి. అదే జాన్ నిజస్వరూపం. ధైర్యము, బలము అనేవి మనిషిలోని సత్యానికి సంబంధించిన గుణాలు. అతను హీనుడుగా, బలహీనుడుగా ఉంటే అది అతని హేళ. నాది జాన్ స్వభావానికి పూర్తిగా భిన్నమైన స్వభావం. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను ముక్కలైపోయాను. మళ్ళీ మనిషిగా నిలబడ్డానికి చాలా ప్రయత్నము, కాలము పట్టింది. నాన్నగారు పోయాక మొదటిసారి ఆకాశం క్రింద నిల్చున్నాను. పైన శతకోటి నక్షత్రాలు మెలమెల్లాడుతున్నాయి. వాటిని చూడగానే నా గాభరా వేసింది. ఎన్ని నక్షత్రాలు! వాటిని గురించి నాకేమీ తెలియదే. నాన్నగారు, మేము ఈ ఆకాశం కింద ఎన్నోసార్లు కూర్చున్నాం. నాన్నగారికి ఆ నక్షత్రాల గురించి తెలుసు. వాటి పేర్లు, నడక గురించి అప్పుడప్పుడు చెప్పేవారు. కానీ నేను శ్రద్ధగా విని జ్ఞాపకం పెట్టుకోలేదు. నాన్నగారిని అడిగితే తెలిసిపోతుంది గనక. ఇప్పుడు నాన్న లేరు. ఈ నక్షత్రాల గురించి నాకు ఎలా తెలిసేది? చాలా ఆరాటం, భయం, నిస్పృహ కలిగాయి. ఏమిటో పోగొట్టుకున్నట్టు బాధ. నాన్నగారు ఉన్నప్పుడు ఆకాశం గురించి నేనేమీ తెలుసుకోలేదు. అప్పుడు నాకున్నది, ఇప్పుడు కొత్తగా పోగొట్టుకున్నది ఏమీ లేదు. మరెందుకు నాలో ఈ ఆరాటం? దేనికోసం? ఆ నక్షత్రాలు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ అలానే మెరుస్తూనే ఉంటవి. జాన్ జ్ఞాపకానికి వచ్చాడు. మనసులోని బరువు తొలగిపోయి అకారణమైన ఆనందంతో నిండిపోయింది. మనిషి అనంతుడు, మహాశక్తిమంతుడును జాన్ పాల్ చేసిన బీరువా మెరుస్తున్నది. బీరువా బాగున్నదే,
నా బట్టలు పుస్తకాలు అన్నీ పెట్టుకోవడానికి బాగా సరిపోతుంది అన్నాడు బాబు. బాగుంటే నీకేనా, పయ్యర్లు రెండు నాకు అందవు గనక నువ్వు పెట్టుకో, కింది రెండింట్లో నేను పెట్టుకుంటాను. పాప తగువ పెట్టుకుంది అన్నతో. అసలు బీరువా నాకు కావాలని కదా చేయించుకున్నాను, ముఖ్యంగా కావాల్సినవన్నీ పోకుండా దాచుకోవచ్చునని అనుకున్నానే. కానీ ఇప్పుడు నేను దాన్ని ఉపయోగించుకోవచ్చు, నేను దాన్ని ఉపయోగించుకోకపోవచ్చు, ఏం చేసినా పర్వాలేదు.